హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల భర్తీకి నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టెట్ను జరిపించేందుకు క్యాలెండర్ను ప్రకటించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఏడాది టెట్ ఆ ఏడాది టెట్కు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించేలా మార్గదర్శాలను సిద్ధం చేసే పనిలో పాఠశాల విద్యాశాఖ వర్గాలు ఉన్నట్లు తెలుస్తుంది సో ఇక ఏటా టెట్ ఎవ్రీ ఇయర్ టెట్ అనేది కండక్ట్ చేస్తారు విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే షెడ్యూల్ అంటే జూన్ పన్నెండున స్టార్ట్ అవుతుంది ఆర్ జూన్ ఒకటితో స్టార్ట్ అవుతుంది కనుక జూన్లోనే మనకు టెట్ ఉండే అవకాశం ఉంటుంది గత ఏడాది జూన్ పన్నెండున పరీక్ష నిర్వహణ ఈ జూన్లోనే పరీక్ష నిర్వహణకు సన్నాలు టెట్టు జూన్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ జూన్ అంటే దగ్గరకు వచ్చింది కనుక మనకి జూన్లో ఏముండ మనకు నోటిఫికేషన్ అయితే జూన్లో రావడం జరుగుతుంది ఉపాధ్యాయ వృత్తికి పెరిగిన డిమాండ్ ఏటా బీఈడి ముప్పై వేల మంది ఉత్తీర్ణత టెట్లో ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది పాస్ ఆల్రెడీ నాలుగు లక్షల మంది పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఏడాది టెట్కు మూడు లక్షల మంది దరఖాస్తు ఈ ఏడాది మూడు లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ఇక చూసుకుంటే సో తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం మూడు సార్లు మనకు టెట్ అయితే కండక్ట్ చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ ట్వంటీ టూలో సో మూడుసార్లు టెట్ కండక్ట్ చేశారు మరో నెలలో ఏడాది ముగుస్తున్నందున మళ్ళీ టెట్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంటున్నారు ఈ మేరకు అనుమతి కోరుటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు విద్యాశాఖ నుంచి ఆల్రెడీ గవర్నమెంట్కి అయితే వెళ్ళింది ఎవ్రీ ఇయర్ టెట్ నిర్వహించాలనే ప్రతిపాదన గవర్నమెంట్ ఓకే చేస్తే మీకు వచ్చేసి ఇప్పుడు మే ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది కనుక జూన్లో నోటిఫికేషన్ రావచ్చు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కనుక మ్యాక్సిమమ్ మీకు టెట్ డిఎస్సి ఉండే అవకాశం అయితే ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్